మూలికి సబ్జీ తయారీ విధానం ముందుగా బాండిలో నూనె వేడి చేసుకొని ఆవాలు జీలకర్ర శనగపిండి పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కసూరి మేతి కరివేపాకు అల్లం ముక్కలు పచ్చిమిర్చి పెరుగు ఫాస్ట్ ఫాస్ట్ గా వేస్తూ బాగా కలుపుకున్న తర్వాత ముల్లంగి ముక్కలు ముల్లంగి ఆకు వేసి కాస్త నీళ్లు పోసి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత కాస్త గరం మసాలా వేసి కలిపి బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన మూలికి సబ్జీ రెడీ అవుతుంది